విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న శిలాఫలకాన్ని పచ్చమూకలు దాడి చేయడాన్ని ఖండిస్తూ కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఐఏఎస్ అధికారి మహమ్మద్ ఇంతియాజ్ పాల్గొని పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాల్సిన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని అప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా స్థాపన చేపించి, ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి డెమోక్రటిక్ కంట్రీ అంటే ఆ కాన్స్టిట్యూషన్ అంత బలంగా ఉంది కాబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు గుర్తింపు వచ్చింది. ఈరోజు ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛతో సమానత్వంతో బతకగలుగుతున్నాడంటే అది ఆయన పుణ్యమే. మరి అలాంటి మానవుని విగ్రహం దగ్గరికి వెళ్ళి సుత్తులు తీసుకొని పోయి ఇంకా రకరకాల తీసుకొని పోయి కొట్టి అవమానపరిచి దానిని ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఏదైతే నిన్న కొంతమంది చేశారో అది మనం చూస్తున్నాం. గత 60 రోజుల నుంచి పేద వర్గాలకు, బలహీన వర్గాలకు, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళని అవమానపరచడం, తిట్టడం, కొట్టడం, చంపడం అనేది కూడా జరిగింది. ఇంకా మతిమీరిపోయి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికే దాడి చేసే దిశకు వెళ్తున్నారంటే మరి ఏం పరిస్థితి ఉంది, లా అండ్ ఆర్డర్ది అనేది అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి మేము కోరేది ఒకటే, మీకు అందరికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు నేను లా అండ్ ఆర్డర్లో మంచిగా నడిపిస్తా అని చెప్పిన వ్యక్తి మీరు. ఎలక్షన్స్ అయిపోయినాయి, మీరు ఏదైనా చేసేది ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయండి కానీ, మీరు ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి చెప్పి ఇలాంటి సంఘటనలు అది ప్రజల పైన దాడులు ఉండని, లేదంటే ఇలాంటి మహనీయుల పైన వాళ్ళ స్టాచ్యూస్ పైన ఇవి ఉండని, అన్నింటినీ కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నిన్న జరిగిన విషయానికి తీవ్రంగా ఖండిస్తున్నాం.